సామాన్య కుటుంబంలో పుట్టి అమెరికాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మల్ల నరంగానికి గుర్తుకొచ్చేది శ్రీశైలం మల్లికార్జున స్వామి. అమెరికాలో మల్ల నరంగానికి గుర్తుకొచ్చేది మన సైల మల్లారెడ్డి గారు. వైఎస్ఆర్తో ఎంతో అనుబంధం ఆప్యాయత చొరవగలిగిన వ్యక్తి. అలాగే శుంఠిశాలలో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. అంతర్జాతీయ ఫార్మాసిటికల్ కంపెనీని స్థాపించి దేశ విదేశాల్లో ఖ్యాతి గడించారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్, మీ అందరి కరతాళదమ్ముల మధ్య వైఎస్ఆర్ అవార్డుని హనుమిరెడ్డి గారిని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నా నమస్కారాలు. నాకు వైఎస్ఆర్ రాజశేఖర్ గారికి ఉన్న సంబంధం 22 ఏళ్ళ నుండి ఉండే. ఎంత ఎప్పుడు పోయినా ఎప్పుడు కలిసినప్పటికైనా కానీ జస్ట్ సీఎం కాకముందు కూడా బ్రేక్ఫాస్ట్కైనా పిలిచి అన్నీ ఎట్లా ఉన్నది ఏమున్నది అని మాట్లాడి అన్ని అంత మంచిగా మాట్లాడిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు, ఎవరు ఉండరు కూడా. అటువంటి మహానుభావుడు ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఏమైనా కానీ అతనిలో పలకరింపు మాట్లాడటము అంత ఎవరు చేయలేరు. అది ఇక్కడ అది ఫస్ట్ టైం మాది ఆట కాన్ఫరెన్స్ మనది అయినప్పుడు 2002లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము న్యూయార్క్లో చాలా పెద్దగా ఆర్గనైజ్ చేసినాము. చేసినప్పుడు నేను ఒకటే అదే ఏమవుతుంది ఎట్లా అంటే, నేను మా మండలంలో జూనియర్ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ గురించి నేను లాస్ట్ 9 ఇయర్స్ తెలుగుదేశం గవర్నమెంట్లో బాగా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను గట్టించి నేను గవర్నమెంట్కి ఇస్తాను అంటే, మన గవర్నమెంట్ వస్తే నీకు ఇమ్మీడియట్గా చేస్తా, నీకేం కాదు నేను చేస్తా అని చెప్పాడు. అది అనుకున్నట్టు గవర్నమెంట్ 2004లో ఏప్రిల్లో గవర్నమెంట్ వచ్చింది, మే ఎండింగ్లో జియో పాస్ చేశాడు. తర్వాత వితిన్ 1 ఇయర్లో మళ్ళీ మేము కాలేజ్ మొత్తం కట్టించినాము. ఆ టైంలో 2.5 కరోడ్స్ ఏమైంది పెట్టి కట్టించిన తర్వాత వచ్చి మళ్ళీ దాన్ని ఇనాగరేషన్ కూడా చేశాడు. నేను ఎప్పుడు పోయినా కానీ కాల్ చేస్తుంటే, ఒకసారి నేను అడిగిన అన్నట్టు ఇట్లా కాల్ చేస్తుంటే దొరకటం కష్టమైందంటే, నేను సూర్యుని పిలిచి నెంబర్ ఇప్పించి నువ్వు ఎప్పుడు ఏమొచ్చి ఎప్పుడు వచ్చినా కానీ సూర్యుని కాల్ చేసి నువ్వు నాకు ఏమని చెప్పు, ఎప్పుడు మల్లారెడ్డి గారు కాల్ చేసినా కానీ నువ్వు నేను తీసుకొని నాకు ఫోన్ ఇవ్వని చెప్పిండు. అప్పటి నుండి నేను ఎప్పుడు కాల్ చేసినా కానీ టైం చెప్పేది, ఆ టైం ప్రకారం నేను చేసినప్పుడు ఆయన తీసుకొని మాట్లాడేది. ఒకరోజు నన్ను అడిగిండు, ఏమి అందరి వచ్చి అడుగుతున్నారు, ఇది చేయమని అడుగుతున్నారు, నువ్వేమేం చేస్తలేవు ఎందుకు ఇక్కడ ఏమని అడిగిండు. అడిగితే ఆలోచిస్తున్నాను అని అంటే, నేను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పోయి ఇక్కడ నేను ఏమన్నా ఇండస్ట్రీ అని పెడదాం అనుకుంటున్నాను, నాకు ల్యాండ్ కావాలని చెప్పడిగా కానీ ఏం కావాలో ఎక్కడ కావాలని అడిగాడు. అంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో అనుకుంటున్నా అంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో కలెక్టర్ని పిలిచి, ఇమ్మీడియట్ కలెక్టర్ని పిలిచి 400 to 500 ఎకర్స్ ఉంటే చూడమని చెప్పాడు. కానీ ఆ కలెక్టర్ ఒక ఆల్మోస్ట్ 2-3 మంత్స్ తర్వాత మన దగ్గర అంత ల్యాండ్ లేదని చెప్తే నిజామాబాద్లో తెలుసుకొని, నిజామాబాద్లో మాకు 429 ఎకర్స్ అలొకేట్ చేసింది. అంటే ఒక్క వ్యక్తి మన రాష్ట్రానికే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరికీ సాయం చేసిన వ్యక్తి. ఒక అదే కాకుండా ఫార్మర్స్ కాడికెళ్ళ మొదలుకుంటే అందరికీ ప్రతి ఒక్కరికి జాబ్స్ దగ్గర కాడికెళ్ళ మాటి వంటలకు కూడా ఇంత సాయం చేసిన వ్యక్తి. ఆయనను మేము ఎప్పుడూ రాత్రి పగలు తలుచుకుంటూ ఉంటాం కానీ మర్చిపోలేని వ్యక్తి. డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు హనుమిరెడ్డి, మాది వెలవడం అనే ఊరు, కృష్ణా జిల్లాలో. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు 5 బ్రదర్స్, ఒక్కతే చెల్లెలు విమల అని, విమలమైన ఒక్కతే చెల్లెలు. ఆ ఒక చెల్లెల్ని మా ఊరు మా బంధువులకు ఇచ్చారు 35 సంవత్సరాలు. అంటే 35 సంవత్సరాల నుండి రాజశేఖర రెడ్డి గారికి మాకు బంధుత్వం ఉండేది, అప్పటి నుండి తెలుసు. అంటే
నేను ఒకసారి మాకు మల్లారెడ్డి గారి లాగే ఇలా పని వచ్చింది ఏదో బాబు మేము ప్రజల కోసం మేము ఇండియాలో ఎప్పుడూ డబ్బులు సంపాదించలేదు అమెరికాలో సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి ఇండియాలో ఖర్చు పెడుతున్నాము కానీ ఈ గవర్నమెంట్లో మాకు ఏది చిన్న చిన్న పనులు అడిగితే కూడా వాళ్ళు చేసే పనులు చేయట్లేదండి అంటే మీరు మీరు కాస్త ఫోన్ చేసి చెప్తారా అంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం నాకు మనసు ఒప్పదు కానీ నేను వచ్చిన తర్వాత మనవి చేసుకున్నాను అని అని కరెక్ట్గా అదే జరిగింది ఆయన మనసొప్పి చెప్పడం లేదు కరెక్ట్గా ఆయన రాగానే సంతకం పెట్టేశారు అది ఇంకొకటి 2002లో వాళ్ళు అన్నట్లు మా దగ్గర ఇక్కడికి వచ్చారు మా ఇంటికి మర్సడ్లో నేను ఉండే అమెరికాలో కాలిఫోర్నియాలో నేను ఉండే ఊర్లో పంటలు పొలాలు ఆవులు పాలు అవన్నీ వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండే నేను అంటే అక్కడ ఇండియాలో ఉండగా చెప్పేవాడిని అమెరికాలో మాకు పొలాలు అవన్నీ ఉన్నాయండి పంటలు పొలాలు అవన్నీ చూపిస్తారండి మా ఊరని చెప్తే తప్పకుండా వచ్చి మా ఇంటికి వచ్చారు 2002 జూన్లో వచ్చినప్పుడే ప్రేమ్ రెడ్డి గారు మేమందరూ కలిసి అప్పుడు అవన్నీ చూపిస్తే ఎంత ఇంట్రెస్ట్గా పొలాలు పంటలు ఆవులు పాలు చీజ్ ఫ్యాక్టరీలు అవన్నీ చూసి ఎంతో సంతోషించారు ఎంతో సంతోషించి ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడిగి తెలుసుకునేవారు అలానే నేను కృష్ణా జిల్లాలో మాది వెనకబడ్డ ప్రాంతం ఒక డిగ్రీ కాలేజీ కావాలండి అని అడిగాం అడిగితే అంతకుముందు కానీ 30 సంవత్సరాలు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయిన దగ్గర నుండి డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ పెట్టట్లేదండి గవర్నమెంట్ లేదు ఇక అంతా ప్రైవేట్ పెట్టుకోవాల్సిందే అని అన్నారు కానీ 2008లో ఒకరోజు టీవీలో చూశాను నేను టీవీలో చూస్తే ఎక్కడో కాలేజీ నేను వెంటనే ఫోన్ చేశాను ఏమండి రాజశేఖర రెడ్డి గారు మరి నేను టీవీలో చూశాను మిమ్మల్ని మీరు ఎవరికో కాలేజీ ఇస్తున్నారు మరి కృష్ణా జిల్లాలో మీకు టీవీ చూడటానికి టైం ఎప్పుడు దొరికిందండి అని చెప్పి వెంటనే మీ ఊరు కూడా కాలేజీ శాంక్షన్ చేశామన్నారు అలానే వెంటనే కలెక్టర్ని పిలిచి అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ చూడమని చెప్పేశారు సెక్రటరీకి కలెక్టర్కి అలా అంత మహానుభావుడు అన్ని విధాల 2009లో కానీ మొన్న కానీ ఆయన పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు వాళ్ళు అందరూ కూడా ఎంతో దేవుళ్ళలాగా విగ్రహం పెట్టి పూజ చేసుకునే మనిషి అంత గొప్పవాడిని పోగొట్టుకున్నాము కనీసం ఆయన చూసిన మనమందరం ఉన్నంతకాలం కూడా ఆయన మన ఆత్మలోనే ఉంటాడు ఆయన అంటే మనందరికీ గౌరవం ఉంది ఆ ఫౌండేషన్కి అన్నీ మనం ఏది చేసినా ఆయన పేరు మీద ఎంతమందికి ఏది చేసినా ఆయన కొరకే చేస్తున్నామనే మనసుతో మనందరూ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.